దావీదును ఇరుకులే జం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణము దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గరుడవైన మా దేవ, నీ యొక్క ఘనమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన. మరి ఈ యొక్క రోజు నాయన, ఈ యొక్క సమయమును నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. మరి ఈ రోజు నాయన, మేము ఏ విషయాలను గురించి అయితే నీ సన్నిధిలో అయ్యా ధ్యానిస్తూ ఉన్నాము నాయన, ఆ విషయాల్లో నాయన గొప్ప సంగతులను మేము నాయన గ్రహించేవారుగా సహాయం చేసి మహిమ పొందిన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలకు ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ఈ మనం ఏ స్పర్శుద్ధనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 2 స్త్రీల గురించి ధ్యానించుకుందాం. వారెవరనగా హెబ్రీ యొక్క మంత్రాసానులన్నమాట. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు ఈ యొక్క 2 స్త్రీలు ప్రస్తావించబడతారు. వారు ఎవరయ్యా అంటే షిప్ర, పుయా అను హిబ్రియుల మంత్రసానులు అన్నమాట. వీరి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటయ్యా అంటే చూద్దాము. ఏ విధంగా ఈ మంత్రసానులు అంటే నర్స్ అని గ్రహించవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో నర్సులు డాక్టర్లు లేనటువంటి సందర్భాల్లో ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో ఆ స్త్రీకి సహాయం చేయడానికి ఈ యొక్క మంత్రసానులు సహకరించేవారన్నమాట. ఈ మంత్రసానుల యొక్క సేవ ఎంతో అమూల్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రసవ సమయంలో ఒక స్త్రీకి సహాయం చేసేటువంటి గొప్ప మనస్తత్వాన్ని, చక్కటి సేవా దృక్పథాన్ని కలిగినటువంటి స్త్రీలు అని యొక్క క్షిప్ర పుయాల గురించి మనం చెప్పుకోవచ్చు. అటువంటి చక్కటి వృత్తిలో, అంటే ఒక రకంగా నర్స్ వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు అన్నమాట వీరు. వీరు ఏ విధముగా దేవుని యొక్క మాటకి లోబడ్డారు,
దేవునికి ఏ విధంగా భయపడ్డారో, దేవునికి భయపడటం ద్వారా వీరి జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడినాయో మనం ఈరోజు చూడబోతున్నాము. ఈ యొక్క షీప్రా పూయ అంటే ఈ యొక్క నర్స్ డాక్టర్లు ఎంతో సేవ జరిగిస్తారు. డాక్టర్లు చేసేటువంటి సేవ కంటే నర్సులు చేసేటువంటి సేవ చాలా అమోఘమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నర్స్ ఎంతగానో ఒక రోగికి చేసేటువంటి సేవ చాలా అమూల్యమైంది. మన ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క కుటుంబీకులు కూడా చేయలేనటువంటి కొన్ని పనులు ఈ యొక్క నర్సులు చేసేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. అటువంటి చక్కటి సేవా దృక్పథాన్ని కలిగినటువంటి స్త్రీలు ఈ యొక్క షీప్ర పూయ. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో వీరిని గురించి ప్రస్తావించబడింది. 15:16-21వ వచనం వరకు వీరి గురించి నిర్గమాకాండం 1వ అధ్యాయం 15 నుంచి 21వ వచనాల వరకు వీరి గురించి ప్రస్తావించబడింది. అయితే ఏ సందర్భంలో అంటే ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండడం జరిగింది. ఉన్నటువంటి సందర్భంలో ఇస్రాయేల్ ప్రజలు వంశాభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉన్న దాన్ని బట్టి యోసేపును ఎరుగని వేరే ఒక రాజు ఐగుప్తిని పరిపాలన చేస్తూ ఉండగా ఇస్రాయేల్ ఈ విధంగా వంశాభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ వీరు ఈ విధంగా వంశాభివృద్ధి చెంది బహుగా విస్తరిస్తే వీరు ఒకవేళ మన మీద తిరుగుబాటు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతారేమో, కాబట్టి వీరిని అంతమొందించాలి అని ఇక ఫరో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే 16వ వచనంలో చూద్దాం. మీరు హెబ్రీ స్త్రీలకు ఈ యొక్క మంత్రసానులు ఇరువురితో చెప్తూ ఉన్నారనమాట. షిప్రా పూయాలని హెబ్రీ మంత్రసానులతో రాజు ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ఏ విధంగా అంటే 16వ వచనంలో మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేయు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదాని అయిన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. అయితే ఈ యొక్క క్షిప్ర పోయ ఈ మంత్రసాని వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలకి ఫరో రాజు ఏ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారంటే, మీరు మంత్రసాని పని చేస్తారు కాబట్టి కాన్పు పేటల మీద ఉన్నటువంటి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మీరు వెళ్తారు కదా, ఎవ్రీ స్త్రీలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ వారు మగబిడ్డకి గనక జన్మనిస్తే ఆ పుట్టినటువంటి బిడ్డను ఆ కాన్పు పేటల దగ్గరే చంపేయండి, ఒకవేళ ఆడదైతే వారిని ఆడపిల్ల అయితే ఆ పిల్లని బాతకనివ్వండి, మగపిల్లవాడైతే వారిని చంపివేయండి అని ఈ విధంగా రాజు ఆజ్ఞ జారీ చేయడం జరిగింది క్షిప్ర పూయకి. ఈ విధంగా రాజు ఆజ్ఞను పొందుకున్నటువంటి ఈ క్షిప్ర పూయ ఏ విధంగా స్పందించారో చూద్దాం. 17వ వచనంలో అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, దేవుని రాజు యొక్క ఆజ్ఞను పొందుకున్నటువంటి ఈ మంత్రసాను క్షిప్ర పూయ అనేటువంటి వీరిరువురు కూడా ఎటువంటి వ్యక్తులుగా ఉన్నారంటే దేవునికి భయపడి వారుగా ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క రాజు అధికారాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించినవే, అధికారులకు లోబడి ఉండమని దేవుడే సెలవిచ్చాడు. అయితే దేవుని యొక్క అధికారుల యొక్క ఆజ్ఞ కంటే దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేటువంటి పనిని బట్టి వారు ఆ విధంగా దేవునికి భయపడ్డారనమాట. బిడ్డలను చంపడం అనేది నరహత్య చేయడం అనేది దేవుని దృష్టిలో నేరం, కాబట్టి దేవుని దృష్టిలో నేరమైన దాన్ని వీరు చేయడానికి తృణీకరించారనమాట. దేవుని యొక్క ఆజ్ఞకు భయపడ్డారు. దేవుని యొక్క ఆజ్ఞకు భయపడి వీరు ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే 17వ వచనంలో ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, వీరు ఆ యొక్క ఐగుప్తు రాజు వీరికి ఆజ్ఞాపించినట్లు వీరు చేయలేదు, చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారనమాట. అయితే వీరు ఏ విధంగా ఉంటే ఈ యొక్క స్త్రీల జీవితంలో చూసినప్పుడు మొట్టమొదటిగా చక్కటి సేవా దృక్పథం కలిగినటువంటి స్త్రీలుగా ఉంటూ ఉన్నారు. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞ దేవునికి భయపడు వారుగా ఉంటూ ఉన్నారు. మూడవదిగా బ్రతుకునిచ్చిన వారుగా ఉన్నారనమాట. ఈ స్త్రీలు బ్రతుకునివ్వడం అనే అంటే వారి యొక్క ఒకవేళ ఈ యొక్క మగబిడ్డలను బ్రతకనిస్తూ ఉన్నారు అని కనుక ఒకవేళ రాజుకు తెలిస్తే వీరి ప్రాణాలకు
చాలా ప్రమాదం. ఒక రకంగా వీరు ఒకవేళ మరణించినా మరణిస్తారు. ఎందుకంటే రాజు గనుక వీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, బ్రతకనిస్తున్నారు అని కనుక తెలిస్తే రాజు వీరిని హతమార్చేటువంటి ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా వీరు ఒకవేళ చనిపోవడానికి కూడా సిద్ధపడి ఉన్నారు, కానీ దేవునికి మాత్రం భయపడేవారుగానే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వారు కాన్పుపేటల యుద్ధ ఉన్నటువంటి మగ శిశువుని చంపకోకుండా వారికి బ్రతుకునిచ్చారన్నమాట. అయితే త్రీలమైనటువంటి మనం మన వంతుగా సేవ, ఇతరులకు సేవ అందించే విధానంలో మనం చక్కటి సేవా దృక్పథం కలిగే వారిగా ఉండాలి అని ఈ యొక్క క్షీప్రపుయాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. సేవ అనేది వీళ్ళు మంత్రసాని వృత్తిలో ఉండి సేవ చేశారు. మన వంతుగా ఏ విధంగానైనాను ఇతరులకు సేవ చేసేటువంటి గుణాన్ని కలిగే వారిగా ఉండాలి. అది ఏ విధంగానైనాను అంత మాత్రమే కాదు, దేవునికి భయపడే స్త్రీలుగా కూడా ఉండాలి. దేవునికి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు భయపడిపోయి, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని సందర్భాలకు కొన్ని స్థితిగతులకు మనం లొంగిపోయి దేవునికి భయపడే వారిగా గనక మనం ఉండనట్లయితే మనం ఏ విధముగానూ దేవుని యొక్క బాటలో నడిచేవారిగా ఉండమన్నమాట. వీరు దేవునికి భయపడ్డారు, అంత మాత్రమే కాదు బ్రతుకునిచ్చారు. బ్రతుకునివ్వడం అనేది వీరు ఆ దినాల్లో ఉన్నటువంటి మగ శిశువులను బ్రతకడానికి సహకరించారు. అంటే ఈ దినాల్లో మనం మన యొక్క స్థితిగతుల్లో మనం చూసినప్పుడు ఆత్మీయ జీవితాన్ని కనుక మనం అన్వయించినట్లయితే ఎంతోమంది నరకానికి జోగుతున్నటువంటి ప్రజలు, మన కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు, మన తోటివారు, ఇరుగువారు, పొరుగువారు ఎంతోమంది నరకంలో పడి, నిత్య నరకాగ్నిలో పడి యొక్క వారి యొక్క జీవితాలు ఎటు వెళ్తున్నాయో తెలియనటువంటి సందర్భంలో నిత్య నరకాగ్నికి ఆహుతి అయిపోతున్నాయని తెలిసి కూడా వారు నిత్య మరణానికి కారకులు అవుతూ ఉన్నారని తెలిసి కూడా మనం వారిని ఆ యొక్క నరకాగ్నిలో నుండి శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క బాటలో నడిపించేవారిగా కనుక మనం ఉన్నట్లయితే, నడిపించేవారిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మనం వారికి బ్రతుకునిచ్చేవారిగా ఉంటామన్నమాట. ఈ యొక్క దేవుని యొక్క బాటలో వారిని నడిపిస్తే గనక ఆ యొక్క నిత్య నరకాగ్నిలో శాశ్వతమైనటువంటి మరణానికి వారు వెళ్లకుండా, శాశ్వత మరణాన్ని పొందుకోకుండా శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకునేవారిగా బ్రతుకును వారికి మనం అందించేవారిగా ఉండగలం. తర్వాత వచనాల్లో కనుక మనం చూసినట్లయితే 18వ వచనంలో ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. 18వ వచనం, ఎందుకు మీరు మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఎందుకు ఈ పని చేశారు అని రాజు పిలిచి వీరిని ప్రశ్నించినప్పుడు వీరు ఏ విధంగా సెలవిస్తూ ఉన్నారంటే జ్ఞానంతో, చక్కటి వివేచనతో వారు చెప్తూ ఉన్నారు కదా ఏమనంటే, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు, మామూలుగా ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, మంత్రసానులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే వారు ప్రసవించేస్తున్నారు, వారు చాలా చురుకైన వారు అని చక్కగా జ్ఞానంతో, వివేచనతో ఆ రాజు దగ్గర నుండి చక్కగా వివేచనతో, జ్ఞానంతో తప్పించుకున్నారన్నమాట. అటువంటి జ్ఞానం ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు వంగిపోయి మనం భయానికి, ఆందోళనకు గురి అయ్యేటువంటి సందర్భాల కంటే చక్కటి జ్ఞానంతో, వివేచనతో గనక దేవుడిచ్చే జ్ఞానంతో, వివేచనతో గనక మనం వ్యవహరించినట్లయితే మనం కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని శ్రమలలో, పరిస్థితుల్లో ఈ విధంగా మనం కూడా తప్పించబడగలం అన్నమాట. అయితే తర్వాత ఈ యొక్క స్త్రీలు, ఈ యొక్క క్షిప్ర పూయ కూడా వారి వంతు చిన్నపిల్లలందరినీ, 2 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా చంపేయమని యొక్క రాజు నదిలో పడవేసి పారవేసి చంపేయమని చెప్పి సెలవిస్తారనమాట. కాన్పుపేటల దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ చంపేయమని సెలవిచ్చినప్పుడు ఈ క్షిప్ర పూయ ఇరువురు కూడా వారు ఆ రాజాజ్ఞకు భయపడిపోయి ఆ పిల్లలందరినీ కనుక చంపేసినట్లయితే మోషే కూడా ఒకవేళ మరణించి ఉండేవాడేమో. కానీ మోషే వంటి గొప్ప నాయకుడి యొక్క జీవానికి
జీవముగా ఉండగలగడానికి శుప్రపూయాలు ఎంతగానో తోడ్పడ్డారు అని చెప్పొచ్చు అన్నమాట. మోషే ఆ విధంగా బ్రతికి తర్వాత తల్లి చేత భద్రపరచబడి నదిలో వదిలినప్పుడు ఫరో కుమార్తె ద్వారా పెంచబడి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడి తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరినీ ఏకతాటి మీద నడిపించడానికి గొప్ప నాయకుడిగా ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా మోషే నిలబడ్డాడు అంటే అది ఎంతో గొప్ప కార్యం అన్నమాట. అటువంటి గొప్ప నాయకుడు బ్రతకడానికి ఈ యొక్క క్షీప్రపూయాలు సహకరించారన్నమాట. దేవుని వీరు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. వారి ప్రాణాలు రాజు యొక్క ఆజ్ఞను నెరవేర్చకపోతే వారి ప్రాణాలు అంతమందేటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా భయపడలేదు. వారి ప్రాణాలు పోయినా సరే ఏక దేవునికి భయపడేవారిగా ఉన్నారు. ఈ యొక్క నరహత్య చేయడం అనేది వారికి దేవుని దృష్టిలో నేరమైందని ఎంచి వారు యొక్క బిడలను చంపడానికి నిరాకరించి చక్కటి జ్ఞానంతో వారు రాజు యొద్ద కూడా వ్యవహరించారన్నమాట. చక్కటి సేవా దృక్పథం కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నారు. వీరు ఈ విధముగా ఉన్నప్పుడు దేవుడు వీరి యొక్క జీవితాలను ఏ విధంగా హెచ్చించాడు 20వ వచనంలో. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలను 21వ వచనంలో. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశెను. అయితే ఈ క్షీప్రపూయ దేవునికి భయపడినందువలన దేవుడు వీరికి ఏం చేశాడంటే వంశాభివృద్ధిని కలుగజేశాడు. దేవునికి భయపడి ఉండుట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట ద్వారా దేవుడు మన జీవితాలను కూడా చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి విధానంలో మనల్ని కూడా నడిపించగలడు అన్నమాట. ఎంతోమంది చిన్నబిడ్డలు కాన్పుపేటల యొద్ద చంపేయమని రాజు ఆజ్ఞాపిస్తే వీరు వారందరికీ జీవాన్ని పోసి వీరి జీవితాల్లో చక్కటి వంశాభివృద్ధిని పొందుకున్నారన్నమాట. అదేవిధంగా దేవునికి భయపడేవారిని దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చేవారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు అని నిదర్శనం. మరొకరు ఎవరయ్యా అంటే ఏస్తేరు మొద్దుకై కూడా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా జనాంగం అంతటిని హతమార్చడానికి హామాను రాజు శాసనాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారందరూ ఒకే రోజు ఖడ్గం చేత హతమార్చాలని చెప్పి రాజు దగ్గర తాకీదులు రాయించుకుని తీసుకొచ్చాడు హామాను. ఆ యొక్క మాట విన్నటువంటి మొద్దుకై ఎంతో దుఃఖాక్రాంతుడై పురుకొల్పబడి దాన్ని ఎస్తేరుకి తెలిపినప్పుడు వారిద్దరూ కలిసి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యోధా జనాంగాన్ని సంరక్షించడానికి 3 దినాలు ఎస్తేరు ఉపవాసం ఉండి న్యాయ వితరిక్తమైనప్పటికీ కూడా రాజు సముఖానికి వెళ్ళడం న్యాయ వితరిక్తమని తెలిసి కూడా నేను నశించినా నశిస్తాను కానీ నా యొక్క ప్రజల కోసం నేను అడుగు ముందుకు వేస్తాను అని ముందుకు వెళ్ళినటువంటి ఎస్తేరుని అదేవిధంగా ప్రజలను సంరక్షించాలి అని యూదా ప్రజలందరినీ సంరక్షించాలని సంకల్పించినటువంటి మొద్దుకై ఎస్తేరు జీవితాలను కూడా దేవుడు అదేవిధంగా హెచ్చించాడు. దేవునికి భయపడే వారిని దేవుని యొక్క ఆజ్ఞల్లో నిలిచి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని తప్పకుండా మనం నిశ్చయముగా తెలుసుకోవచ్చు అన్నమాట. మనం కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం చేస్తున్నటువంటి ఏ పని విషయంలోనైనప్పటికీ కూడా మనం అధికారులకు లోబడి ఉండమని చెప్పింది దేవుడే. ఖచ్చితంగా అధికారులకి లోబడి ఉండాలి. ఈ లోకంలో ఇచ్చినటువంటి అధికారాలన్నీ దేవుడు అనుగ్రహించినవే. అదే సందర్భంలో ఒకవేళ ఆ యొక్క అధికారాలకి లోబడి ఉండేటువంటి సందర్భంలో ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞ ఎక్కడైనా ధిక్కరించబడుతూ ఉందేమో, దేవుని యొక్క అధికారులకు లోబడి ఉండే సందర్భంలో ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను ఎక్కడైనా మీరుతూ ఉన్నామేమో మనం గ్రహించవలసిన వారమే ఉన్నాము. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను మీరవలసి వస్తూ ఉంది అంటే మనకి ఒకవేళ శ్రమ పెట్టబడతామని తెలుసు. ఆ యొక్క అధికారిని ధిక్కరిస్తే అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైంది. దాన్ని నెరవేరిస్తే ఒకవేళ దాన్ని అని తెలిసి కూడా మనం తెలిసి ఒకవేళ మనం శ్రమలో పడవలసి వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా దేవుని పక్షముగా కనుక మనం నిలబడినట్లయితే దేవునికి భయపడి మనం నిలబడగలిగినట్లయితే దేవుడు తప్పకుండా ఆ శ్రమలో నుండి ఈ యొక్క క్షీప్రపూయాలు మరణకరమైనటువంటి మరణ అంచుల వరకు కూడా వెళ్ళి
ఒకవేళ రాజు యొక్క ఆజ్ఞను వీరు ధిక్కరించారని రాజుకి తెలిస్తే వీరు హతమంది రాజు వీరిని హతమారుస్తాడు. అయినప్పటికీ కూడా వీరు వారి ప్రాణాలు పోతాయని కూడా భయపడలేదన్నమాట. దేవుని యొక్క భయం కలిగి ఉన్నారు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ వచనంలో చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని దేవుడు కొనియాడతాడు. అంత మాత్రమే కాదు, చేసిన పనిని బట్టి వారికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని ఒక శీప్ర పోయాల జీవితం ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ యొక్క జీవితాలలో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉండగా గనుక మీరు వెళ్తూ ఉన్నట్లయితే మీరు దేవునికి భయపడేవారిగా, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవారిగా గనుక మీరు ఉంటే, మీకు మరణకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడంలో దేవునికి భయపడి దేవునిలో నడిచే వ్యక్తులుగా మీరు ఉన్నప్పుడు మీకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఏర్పడతాయని తెలిసినప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా మీరు దేవునికి భయపడేవారిగా దేవుని యొక్క బాటలో నడిచేవారుగానే మీరు ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా ఏక క్షీప్ర పుయాలను ఏ విధంగా అయితే అభివృద్ధి పరిచాడో, వారి జీవితాలను ఏ విధంగా అయితే ఆశీర్వాదంగా మలిచాడో, తప్పకుండా మీ జీవితాలను కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఈ దేవుడని యొక్క క్షీప్ర పుయాల జీవితాల ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉన్నది. ఎవరైతే ఎవరు కొనియాడబడుతూ పడతారు అని ఇక్కడ భక్తులు సెలవిస్తూ ఉన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన యొక్క ఆజ్ఞల్లో నిలిచి ఉన్నప్పుడు, ఆయన యొక్క చిత్తంలో గనక మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన యొక్క జీవితాలు కొనియాడబడేవిగా ఉంటాయని యొక్క భక్తుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడుతూ ఉన్నది అని సామెతలు 31 అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన రీతిగా, చేసిన పనిని బట్టి మనం ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాము అని ఈ యొక్క భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మనం యెహోవా యందు భయభక్తులు నిలిపి మనం ఏ విధంగా పని జరిగిస్తూ ఉన్నామో ఆ పనికి తగినటువంటి ఫలాన్ని దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తారన్నమాట. దేవుని భయభక్తుల్లో నిలిచి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారి జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో మలిచే దేవుడే. ఎందుకంటే ఈ యొక్క క్షీప్రపుయాలు ఆ విధంగా నిలవబడ్డారు కాబట్టి, మోషే వంటి గొప్ప నాయకుడు ఆ దినాన యొక్క సంరక్షించబడడం, అంత మాత్రమే కాదు మోషే సంరక్షించబడి ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తీయుల బానిసత్వంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కఠినమైనటువంటి వేదనను అనుభవిస్తున్నటువంటి ఇస్రాయేలీలను నడిపించడానికి మోషే గొప్ప నాయకుడుగా చేయబడ్డాడు. అటువంటి గొప్ప నాయకుడిని చిన్నప్పుడు సంరక్షించినటువంటి స్త్రీలు ఈ యొక్క క్షీప్ర పూయ. ఇటువంటి మనం కూడా మన జీవితంలో ఒకవేళ ఎవరినైనా మనం ప్రోత్సహించినట్లయితే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మికంగా చేజారిపోతూ ఉన్నారు అనుకున్నటువంటి వారిని, దేవుని యొక్క బాటలో చేజారిపోతున్నటువంటి వారిని మనం నిలబెట్టేవారిగా కనుక ఉంటే, ఒక నిత్య నరకంలో పడి మరణానికి ఆహుతి అవుతూ ఉన్నారన్నటువంటి వారికి మనం బ్రతుకునిచ్చేవారుగా కనుక మనం ఉంటే, వారు ఒకవేళ ఆధ్యాత్మికంగా బ్రతికి ఆధ్యాత్మికంగా పొరికొల్పబడి రానున్న దినాల్లో వారే గొప్ప దైవజనులుగా, లేకపోతే గొప్ప స్వార్థికులుగా, దేవుని యొక్క చేతిలో బహు బలమైనటువంటి వ్యక్తులుగా నిలవబడగలిగారు అంటే, దేవుడు తప్పకుండా మనకి
గొప్ప ఆశీర్వాదాన్ని ఈ యొక్క శ్రీప్రభుయాలకి ఏ విధంగా అయితే వంశాభివృద్ధిని కలిగి చేశాడో మన జీవితాలను కూడా అదే విధముగా ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉంటాడు. ఖచ్చితంగా మనం అట్టివారిగా ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, చక్కటి సేవా దృక్పథం కలిగి అంత మాత్రమే కాదు, చక్కగా బ్రతుకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నశించిపోతున్నటువంటి వారిని బ్రతకనిచ్చేవారిగా, వారి యొక్క జీవితాలను దేవునిలో పురుకొల్పేవారిగా మనం ఉండాలని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒకసారి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకో. మహోన్నతుడ మహాగణుడ, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అవును తండ్రి, శ్రీప్రభుయాలు తండ్రి, మరి ఎంతగానో నాయన నీ ఎందుకు భయభక్తులు నిలిపిన ఆయన రాజుకు భయపడక తండ్రి అయ్యా, నీకు భయపడేవారిగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా, అనేక మందికి నీ బ్రతకనిచ్చేవారిగా ఉన్నప్పుడు తండ్రి నాయన, మోషే వంటి నాయకుడిని మీరు లేవనెత్తావు ప్రభువ. ఆ విధముగా తండ్రి ఆధ్యాత్మికంగా నాయన అయ్యా నశించిపోతూ ఉన్న వారిని మేము కనుక ప్రభువ బ్రతకనిచ్చేవారిగా ఉంటే మా జీవితాలను కూడా నీవు ఆశీర్వదించే దేవుడవని నీ సన్నిధిలో విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో మరి ఎటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉన్నప్పటికీ నాయన, ఎటువంటి భయాందోళనలో వారు జీవిస్తూ ఉన్నప్పటికీ మరి ఎటువంటి నాయన నిందలలో పోరాటాల్లో అవమానాల్లో వారు నాయన ఉన్నప్పటికీ కూడా నాయన వారి జీవితాలను మీరు ఆశీర్వదించి నీవు బలపరిచి నాయన నీ కొరకు నిలవబడి నాయన నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి నీ బిడలుగా ఉండడానికి నాయన మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి. అది రీతిగా మరి నాయన మరి ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారికి నాయన గొప్ప స్వస్థత విడుదల మీరు దయచేయండి నాయన తండ్రి. ఆర్థిక సమస్యలతో ఆయా సతమతమవుతున్నటువంటి నీ బిడ్డలకు నాయన ఆర్థిక సమృద్ధిని అయ్యా అనుగ్రహింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎవరైతే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో అటు వారికి నాయన అయా చక్కటి గర్భఫలాలను మీరు దయచేయండి నాయన. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల చేతనాయన, కుటుంబంలో చిక్కుల చేతనాయన, వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా నాయన వెళ్తున్నటువంటి నాయన అయ్యా నీ బిడ్డలకు నాయన ప్రభు నీవే గొప్ప సమాధానమును నాయన అనుగ్రహించి నాయన వారి జీవితాలను మీరు అయ్యా నాయన యొక్క పరిస్థితుల్లో నుంచి విడిపించి నాయన నీ సన్నిధులని సాక్షులుగా నిలవబెట్టుకుని నాయన అయ్యా నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మనవులన్నీ ఏ పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితి.